సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ గత నెల ఫిబ్రవరి మొదటి వారంలో పొన్నకల గ్రామంలో గల వీధి కుక్కలు ఏవన్ మంద నరసింహారెడ్డి అత్తవారింట్లో ఉన్న ఒక డాష్ హ్యాండ్ పెంపుడు కుక్కను కరిచి చంపామని, మరో పెంపుడు కుక్కను కరిచి గాయాలు చేశాయని, వీధి కుక్క మీద కోపం పెంచుకుని వీధి కుక్కలను చంపాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 9:30 ఏవన్ నరసింహారెడ్డి మరియు మిత్రులకు 8వ తారీఖు అహ్మద్ ఏత్రి అహ్మద్ తాహిలను తన బెంజ్ కార్ నంబర్ TS11EF7860 గల దానిలో హైదరాబాద్ నుంచి పొన్నకల గ్రామంలో గల తన అత్తవారింటికి వచ్చి రాత్రి భోజనం ముగించుకొని అందరు పడుకున్నారని నిర్ణయించుకుని మధ్యరాత్రి 1:30 సమయంలో తర్వాత ఏవన్ నరసింహారెడ్డి తన కారులో తన మిత్రుడైన ఏటు అయిన తారిక్ అహ్మద్ లైసెన్స్డ్ వెపన్ 22 రీఫిల్ను తీసుకుని వెళ్లి పొన్నకల గ్రామంలో రోడ్డు వెంబడి కనిపించిన వీధి కుక్కల్ని, అంబేద్కర్ విగ్రహం నుండి విద్యుత్ సబ్స్టేషన్ వరకు దాదాపు 20 కుక్కలను తనతో తెచ్చిన తుపాకీతో ఏవన్ నరసింహారెడ్డి వీధి కుక్కల్ని కాల్చి చంపడం జరిగింది. అయితే ఈరోజు అనగా March 19 నాడు మధ్యాహ్నం 2 గంటలకు ఏవన్, ఏటు, ఏత్రి ముగ్గురు కలిసి అదే బెంచ్ కారులో పొన్నకల్ గ్రామంలో దావత చేసుకోవడానికి హైదరాబాద్ నుండి రాగా భూత్పూర్ సిఐ ఎస్ రామకృష్ణ, అడ్డాకల్ ఎస్ఐ ఎం శ్రీనివాస్, హెచ్సీ 1454 సత్యనారాయణ, అడ్డాకల్ జమీర్, నరేష్, శంకర్, రాజు, ప్రవీణ్ కుమార్, శ్రీనివాసులు, నరేందర్లు విశ్వసనీయ సమాచారం మేరకు పొన్నకల గ్రామంలో గల ఏవన్, ఏటు, ఏత్రిలను అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాదాపు 25 స్ట్రీట్ డాగ్స్ చంపేసి పాడిపోయారు. అవుట్ ఆఫ్ 20 డాగ్స్ అన్ఫార్చునేట్లీ డైడ్ అండ్ 5 వీ హ్యాడ్ సెండ్ టు వెటనరీ హాస్పిటల్ అండ్ వీ వర్ ఏబుల్ టు సేవ్ దేర్ లైఫ్స్. ఇన్ దిస్ కేస్ వీ హ్యావ్ అరెస్టెడ్ 3 పీపుల్. All of them hail from Hyderabad area. Deentlo manam oka 0.22 rifle weapon kuda recover chesamu along with 6 mobile phones. So basically 3 people from Hyderabad, they came to Attakal village, Ponakal village, and they shot 25 dogs with 0.22 caliber rifle. And to commit this crime, vallu oka benz car teeskoni Hyderabad nunchi vacharu, adi vehicle kuda seize cheyadam jarigindi. So we have in our custody. The reason of killing was that they were saying ఏదో న్యూసెన్స్ గురించి. ఇంతకుముందు ఒక పెట్ డాగ్కి ఏదో అటాక్ అయింది అక్కడ ఆ పొన్నకల్ విలేజ్లో. సో ఆ రివెంజ్ఫుల్ యాటిట్యూడ్లో వాళ్ళు సడన్గా నైట్ ఒకరోజు వచ్చి 25 డాగ్స్కి, స్ట్రీట్ డాగ్స్కి షూటింగ్ చేయడం జరిగింది. బట్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆఫ్ కిల్లింగ్ స్ట్రీట్ డాగ్స్ without informing the local municipality and directly killing, this is not at all acceptable. It is a grave offense. So we had registered FIR under section 429 red with 34 IPC along with section 11 of prevention of cruelty of animal act and section 27 of arms act. This kind of killing of innocent dogs in the streets is really not a good thing, and I really appeal to the public, in case of any such thing, kindly inform the local police or the local municipality so that we can rescue such dogs and bring them to the rescue dog homes. So today we have arrested 3 people along with 0.22 rifle, a Benz car, 6 mobile phones, and we'll be reminding them.